తెలుగు సినిమా చరిత్రలో ఒక రికార్డు సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, అలాగే తెలుగు రాజకీయాల్లో కూడా ఒక రికార్డు నెలకొల్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. తెలుగు రాజకీయాల్లో, తెలుగు రాజకీయ చరిత్రలో ఎప్పటికైనా సరే ఈ విషయం ఎప్పుడు మాట్లాడినా ఇలాగే మాట్లాడుకుంటారు. ఏ నాయకుడు ప్రస్తావించినా, ఏ నాయకుడు ఒక రాజకీయ నాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలి అన్నా అది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారినే ఆదర్శంగా తీసుకుంటారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీని కిందకి దించి వాళ్ళ అధికారాన్ని కొల్లగొట్టి, అలాగే కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి, ఆంధ్రులకు ఆంధ్ర ప్రజలకు విముక్తి కలిగించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి తారక రామారావు గారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. సో ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తెర మీదకి వచ్చిందంటే ఈ మాటలన్నీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నోట నుంచి రావడం. గుంటూరు జిల్లా రేపల్లో ఆయన కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ వ్యాఖ్యలు ఎందుకు ఆయన మాట్లాడారు అంటే, ఆయన ఓటమి గురించి ఒకసారి మాట్లాడుతూ అదే టైంలో ఎన్టీఆర్ గారు చాలా గ్రేట్ అని చెప్పడం అక్కడ, అంటే ఈయన ఎక్కడా చంద్రబాబు గారి ప్రస్తావన చేయట్లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ గ్రేటు అన్నారు అంటే చంద్రబాబు వేస్ట్ అన్నారా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న విమర్శలు. ఎందుకంటే ఎన్టీఆర్ ఎన్టీఆరే, చంద్రబాబు గారు చంద్రబాబు గారే. వాళ్ళిద్దరినీ కంపేర్, ఆ పార్టీకి చెందిన సొంత పార్టీ నేతలే చాలామంది వాళ్ళిద్దరిని కంపేర్ చేయలేరు. ఆయన నాయకత్వం, ఆయన రాజకీయం వేరు. ఈయన రాజకీయం, ఈయన నాయకత్వం, ఈయన వ్యక్తిత్వం కంప్లీట్గా వేరు కాబట్టి ఇద్దరిని సాధారణంగా ఆ సొంత పార్టీ నాయకులే కంపేర్ చేయరు ఖచ్చితంగా. అయితే వారసత్వంగా ఆయన పార్టీని ఈయన తీసుకున్నారు కాబట్టి ఇంకా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో కొంతమంది, చంద్రబాబు గారి మీద ఉన్న అభిమానంతో కొంతమంది ఆ పార్టీతో కలిసి నడుస్తారు, పార్టీని నడిపిస్తారు, పార్టీ ఉన్నంత వరకు నడుస్తూనే ఉంటారు. అయితే వాస్తవానికి నిజంగా మెగాస్టార్ చిరంజీవి చూసుకున్నా, పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నా, ఎవరు చూసుకున్నా సరే ఎంత హిట్ హీరోలు, టాప్ హీరోలు తీసుకున్నా రాజకీయాల్లోకి వచ్చేసరికి ఎన్టీఆర్ గారి ఘనత వేరు, ఎన్టీఆర్ గారి ఖ్యాతి వేరు. ఎన్టీఆర్ గారితో ఎవరిని మనం పోల్చలేము ఖచ్చితంగా. వీళ్ళందరూ కూడా సినిమాల్లో కూడా ఎన్టీఆర్ గారు తర్వాత వచ్చిన వారసులే కాబట్టి, సినీ వారసులే కాబట్టి వీళ్ళను కూడా వాళ్ళ కింద, అంటే ఎన్టీ రామారావు గారి కింద పనిచేసిన వ్యక్తులుగానే చూస్తారు కాబట్టి అంతకుమించి వాళ్ళతో కంపేర్ చేసే ఉద్దేశం కూడా ఉండదు. అయితే తాజాగా సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఏపీలో అధికారంలోకి రావడం, తాను ఓటమి పాలవడం జనసేనాని మొన్న, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు గుంటూరు జిల్లాలో. ఇప్పుడు అదేంటంటే పార్టీ పెట్టగానే అధికారంలోకి రావడం అనేది అందరికీ సాధ్యం కాదు, అప్పటి పరిస్థితుల కారణంగా ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారన్నమాట. రాజకీయాల్లో ఓటమి అనేది సహజమేనని, ఓటమికి కృంగిపోయే వ్యక్తిని తాను కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, ఇదంతా దూరదృష్టితో మాట్లాడారా లేదంటే ఏం జరగబోతుంది త్వరలో, ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి చాలా కాలం అవుతుంది. 2014లో ఆయన పోటీలోకి దిగలేదు, 2019లో దిగి కూడా ఓటమి పాలయ్యారు. సో ఓకే, అది పార్టీ పెట్టగానే 9 నెలల్లోనే అధికారంలోకి రావడం అనేది అందరికీ జరగదు. అప్పుడున్న పరిస్థితులు ఏం చెప్పినట్టు కరెక్టే, అప్పుడున్న పరిస్థితులు కాంగ్రెస్ పాలన మీద విసిగి వేసారిపోయి అప్పట్లో తెలుగు జాతి కోసం, తెలుగు వ్యక్తి కోసం, తెలుగుదేశం అనే పేరుతో వచ్చిన పార్టీ కాబట్టి ఒక్కసారిగా ప్రజల ఆలోచనలు, ప్రజల మైండ్ సెట్లు ఆ పార్టీ వరకు వెళ్ళిపోయినాయి. అప్పటి వరకు అందులోకి ఒక గొప్ప చరిత్రన్న వ్యక్తి, అప్పటి వరకు ఒక మంచి హీరో, మంచి కథానాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఆయన పార్టీ స్థాపించడం, ఆయన రాజకీయాల్లోకి రావడం అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది అప్పట్లో. సో అందుకే ఓకే, అప్పటి పరిస్థితులను బట్టి చాలా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించడం ఏంటంటే తన ఓటమి గురించి చెప్పుకోవడం, అదే టైంలో చంద్రబాబు గారి పాలన గురించి ఆయన మాట్లాడారా లేదంటే తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడారా అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థం కావాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఎందుకంటే అక్కడ ఎన్టీ రామారావు గ్రేటే, అందరూ ఒప్పుకుంటారు, కానీ ఒక పక్క ఈ ఐటీ దాడులు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో, చంద్రబాబు గారి మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు గారి ప్రస్తావన అస్సలు తీయకుండా తెలివిగా ఎన్టీఆర్ పేరు తీయడం వెనక ఆంతర్యం ఏంటి, ఎన్టీఆర్ గారు గ్రేటే కాదని అనరు, కాకపోతే ఆయన్ని గ్రేట్ అని చెప్పడం వెనక చంద్రబాబు గారు వేస్ట్ అని చెప్పి ఆయన మాటలు వెనక ఏమన్నా అంతరార్థం ఉందా, ఉద్దేశం ఉందా అనేది ఇప్పుడు ప్రధానంగా జనాలకి అర్థం కావట్లేదు. ఆ విషయం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైపోయినాయి ఆయన వ్యాఖ్యల మీద. ప్రతిదానికి, అంటే కాంట్రవర్సీలు ఇవన్నీ కామన్ రాజకీయాల్లో, ఆ నేపథ్యంలోనే ఇవి కూడా మొదలైన అసలు విషయం ఏంటనేది ఆయనకి తెలియాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.